ఆ ఫోటోలు దిగుతూ సెల్ఫీలు దిగుతూ ఆ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో అయితే ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారని చెప్పొచ్చు. కాసేపట్లోనే మీరా టాకీస్ ఏదైతే సెన్సేషనల్ థియేటర్ దగ్గరికి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర చేరుకోబోతుంది. కాసేపట్లోనే దాని తర్వాత ఏదైతే టెలిఫోన్ భవన్, తర్వాత ఏక్ మినార్ నుంచి మనకు తెలిసిన రూట్ మ్యాపే తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఈ మార్గంలో క్రేన్ నెంబర్ 4 దగ్గర మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే శోభాయాత్ర ప్రక్రియ పూర్తయ్యి అక్కడ నిమజ్జన ఏర్పాట్లు చేసే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు జిహెచ్ఎంసీ తరఫున, ప్రభుత్వం తరఫున మనము చూస్తున్నాము ఏదైతే ఏబిఎన్ స్క్రీన్లో ప్రస్తుతము శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ ఏట ఎన్నో ప్రత్యేకతలతో 70 ఏట ఎంతో విశిష్టత, ఎంతో ప్రత్యేకతలతో భక్తులకు కనువిందు చేశాడు. పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి మట్టి గణపతిని ఏదైతే రూపుదిద్దారు. సో దాదాపు 50 టన్నుల బరువు కలటువంటి ఏదైతే ఈ ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం బరువు, దాదాపు ఆ టస్కర్ బరువు కూడా దాదాపు 120 కేజీల వరకు సామర్థ్యాన్ని మోయగలిగేటటువంటిది ఉంటుంది. సో మహాగణపతికి సంబంధించి వాస్తవానికి ఈ ఏడాది దాదాపు 50 లక్షల మందికి పైగానే భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారని కూడా ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నారు. వీకెండ్స్ కావడంతో ఇటు శని ఆదివారాల్లో కూడా దాదాపు 8 నుంచి 10 లక్షల మంది భక్తులు కేవలం 2 రోజుల్లోనే దర్శించుకున్నారు. అంటే ఈసారి భక్తుల తాకిడి ఏ విధంగా ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇటు శోభాయాత్రలో పాల్గొనే విధంగా కూడా ఇటు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇటు ఖైరతాబాద్ మహాగణపతిని ఘనంగా వీడ్కోలు పరిగేందుకు తండోపతండాలుగా అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితుంది. సో తెల్లవారుజామునే 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమవుతుందని ముందుగానే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని అంటే నిన్న వాస్తవానికి నిన్నంతా దర్శనాన్ని నిలిపివేశారు. భక్తులు ఎవరిని కూడా దర్శనానికి అనుమతించలేదు. సో నిన్నంతా కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. దాంతోపాటు ఆ పనులనే దగ్గరుండి పూర్తిగా ఇటు అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఇటు ఎండోల్మెంట్ ఉత్సవ సమితి నిర్వాహకులంతా కూడా నిన్న డే అండ్ నైట్ అంతా కూడా ఇటు వెల్డింగ్ ప్రక్రియ, మండపం తొలగింపు ఈ పనులంతా పూర్తవ్వడానికి దాదాపు నిన్నంతా కూడా 14 గంటల వరకు సమయం పట్టింది. సో ఇదంతా పూర్తి చేసి అర్ధరాత్రి కలశ పూజ చేశారు. రాత్రి 11:30 కలశ పూజ చేసిన తర్వాత ఖైరతాబాద్ మహాగణపతిని సూపర్ క్రేన్స్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ట్రక్ మీద ఖైరతాబాద్ మహాగణపతి కొలువు తీరాడు. సో అక్కడి నుంచి ఖైరతాబాద్ గణేశుడు ఈరోజు ఉదయం 6:30 ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించినటువంటి పరిస్థితి. శోభాయాత్ర చూడొచ్చు మనం ఎంత వైభవంగా కొనసాగుతుంది, ఎంత కన్నుల పండగగా కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆట పాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, డప్పుల దరువు, డీజేల మోత మధ్య ఖైరతాబాద్ మహాగణపతిని ఘనకంగా వీడ్కోలు పలికేందుకు, గంగమ్మ వడికి చేర్చేందుకు ఇటు అందరూ కూడా చేరుతున్నటువంటి పరిస్థితి. సో క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. కాబట్టి క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సో ఖైరతాబాద్ మహాగణపతి ఏదైతే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి దాదాపు 1:30 నుంచి 1:30 వరకు చేరుతాడు. సో దాని తర్వాత ఖైరతాబాద్ మహాగణపతి 1:30 చేరిన తర్వాత ప్రాసెస్ ఏదైతే ఈ వెల్డింగ్ తొలగింపు ప్రక్రియ ఇదంతా ఉంటుంది. ఇదంతా అవ్వడానికి కూడా దాదాపు 1 నుంచి 1.5 గంటల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉందని కూడా ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. అంటే నిమజ్జన ప్రక్రియ వాస్తవానికి 2 గంటల లోపు చేయాలని వాస్తవానికి జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హెచ్ఎండిఏ, అదేవిధంగా ఏదైతే ఎండోర్మెంట్ అధికారులు, ఉత్సవ నిర్వాహకులు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా అది ప్రతిసారి కొంత ఆలస్యం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే లక్షలాదిగా బరులు భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇంకా కాసేపట్లో క్రౌడ్ మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర టెలిఫోన్ భవన్ మార్గాల్లో మాత్రం వేల సంఖ్యలో కిక్కిరిసిపోయినటువంటి భక్తులంతా కూడా ఖైరతాబాద్ గణేశుని చూడడానికి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనము చూస్తున్నాము ఖైరతాబాద్ గణేష్ వచ్చేటటువంటి మార్గాన్ని మొత్తం కూడా దాదాపు 3 రోజుల క్రితమే అంతా క్లియర్ చేశారు. ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కరెంటు వైర్లు కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, అదేవిధంగా ఏమైనా పోల్స్ కానివ్వండి, ఇవేమీ లేకుండా చెట్లు ఇవన్నీ కూడా తొలగించారు. చూడొచ్చు రూట్ అంతా కూడా ఎంత క్లియర్ కట్గా ఉందనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. సో ఆ మహాగణనాథుడు వచ్చేటటువంటి అంటే 70 అడుగుల ఎత్తు కాబట్టి సో వచ్చే మార్గంలో కేబుల్ వైర్లు కానివ్వండి, దాంతోపాటు ఇటు చెట్లు ఇలాంటి ఏమి అడ్డుగా లేకుండా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ముందుగానే తొలగించారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ అధికారులు నేతలు పూర్తిగా ఇటు తొలగింపుకే దాదాపు 3-4 రోజుల వరకు సమయం పట్టింది. సో ప్రస్తుతము మనము చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అయితే చాలా వైభవపేతంగా కొనసాగుతుంది. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఇటు ఖైరతాబాద్ మహాగణపతి శోభ